దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2023 ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేనికైనా ఈ లోకంలో ప్రతిఫలాన్ని మనం కలిగి ఉంటాం. మంచి పని చేస్తే మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. చెడ్డ కార్యం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. భక్తిహీనులకు ప్రతిఫలం వస్తుంది, భక్తి గలవారికి ప్రతిఫలం వస్తుంది. కనుక అయితే ఏ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం? బైబిల్ గ్రంథంలో ఉంటుంది, దేవుని యొక్క బిడ్డల కంట మంచి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడట. 91వ కీర్తన 8వ వచనంలో నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అని వాక్యం ఉంది. సామెతల గ్రంథం 11:31లో నీతిమంతులు భూమి మీదే ప్రతిఫలం పొందుతారన్నారు. చాలామంది మంచి చేసి చెడు అనుభవిస్తూ ఉంటారు, చాలామంది సహాయం చేసి కీడును అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మంచి చేసి శ్రమ పడుతున్నారా? మీరు సహాయం చేసి కీడు అనుభవిస్తున్నారా? అయితే కొద్ది కాలం ఓర్పుగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువును వేడుకోండి, మౌనంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకోసం మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీరు ఏది విత్తారో అదే పంట కోస్తారు. మీరు మంచిని విత్తితే ఆశీర్వాదం, మేలు అనే ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. మీరు చెడును విత్తితే కీడును మీరు పొందుకుంటారు. ఆ రీతిగా ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆదోని బెజెక్ అని ఒక రాజు ఉన్నాడు. ఆయన్ని ఇస్రాయేలీలు పట్టుకున్నారు. యాక్చువల్గా అతను ఎవరంటే, అతను తన దగ్గర 70 మంది రాజుల్ని అంటే జయించి ఆయన వారి యొక్క కాలి బ్రొటన వేలు, చేతి బ్రొటన వేలు కూసి చేసి వాళ్ళని ఆయన యొక్క తినేసిన, ఆయన అన్నం తినేసిన ఆ బల్ల కిందన రొట్టెలు ఏరుకునే వారిగా మార్చేశాడు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం భోజనాలు చేసిన తర్వాత ఆ ఆఖరి అరటి లేదా విస్తరలు తీసేస్తే విస్తరలు ఏరుకునే వ్యక్తిగా అలాంటి వ్యక్తులుగా 70 మందిని మార్చేశాడు. అయితే ఇస్రాయేల్ పట్టుకున్నప్పుడు ఆయన బొటన వేలు కోశాడని కాదు, కానీ వీళ్ళు ఆటోమేటిక్గా ఇతనే బొటన వేలుకు కోసేస్తాడు. అప్పుడు ఆ 7వ వచనంలో ఆయన అంటాడు, ఒకసారి ఆ వాక్యం చదువుతాను చూడండి ప్రీతం బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళ చేతుల బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల కింద ముక్కలు ఏరుకుని చుండ్రి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినన్ను. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ఏది చేస్తామో అదే ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. జాగ్రత్త, ఒక తల్లిని ఒక కోడలో హింసిస్తుంది. హింసించిన తర్వాత ఆ తల్లి హింసించడం కొడుకు చూస్తున్నాడు. పక్కనున్న వాళ్ళు ఉన్నారు, నువ్వు మీ అత్తగారిని ఇంత హింసిస్తున్నావు, రేపొద్దున నీ కోడలు నిన్ను ఖచ్చితంగా హింసించింది. నువ్వేది చేసావో, నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావు. బైబిల్లో ఉంటుంది, నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావు. దేవుని బిడ్డలారా, సమృద్ధి అయిన ప్రతిఫలాన్ని దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మంచి చేయి, దేవుని కలిగుండు, దేవుని పని చేయి. దేవుని పని చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, ప్రతిఫలం. దేవుడు రోమిల్ కాసిన పత్రిక 12:19 నేనే ప్రతిఫలం ఇస్తా, నేను ఇస్తా ప్రతిఫలం, మీరు భయపడొద్దు అని అన్నాడు. కాబట్టి కీడు అనుభవిస్తున్నారా, దుఃఖంలో ఉన్నారా, బాధపడద్దు, ప్రతిఫలం దేవుడిస్తాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుని వైపు చూడండి, ప్రతిఫలం ఇచ్చే దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి, బైబిల్ చదవండి, బైబిల్ చదివి మంచి చేయండి. ప్రతి ఒక్కరూ పవిత్రంగా ఉండండి, ఎదుటి వ్యక్తికి హాని చేయకుండా, ఎదుటి వ్యక్తికి సత్యాన్ని బోధిస్తూ, అబద్ధములో ఉన్నవారు సత్యములోకి రావాలని ప్రార్థిస్తూ, కీడు చేయకుండా మేలు చేస్తూ ముందుకు సాగిపోదాం, మంచి ప్రతిఫలాన్ని పొందుకుందాం. యేసుక్రీస్తుని నమ్ముకొని పవిత్రంగా జీవిస్తే పరలోకాన్ని ప్రతిఫలంగా పొందుతారు. పాపిష్టి పనులు చేస్తూ ఎదుటి వ్యక్తిని బాధిస్తూ మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తే, సమాజానికి వ్యతిరేకంగా జీవిస్తే నరకం అనే ప్రతిఫలం పొందుకుంటాం. ఏ ప్రతిఫలం కావాలను నీకు? మంచి ప్రతిఫలాన్ని, పరలోకం అనే ప్రతిఫలాన్ని, సంతోషం అనే ప్రతిఫలాన్ని, సమృద్ధి అనే ప్రతిఫలాన్ని మీకు మీ బిడ్డలకి దేవుడిచ్చును గాక. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మిక్కిలి ప్రేమ కలిగిన యేసయ్య, ఈ వాక్యం విన్న మా అందరికీ మంచి ప్రతిఫలాన్ని ఇస్తామని మేము నమ్ముతున్నాం. నిజంగా ప్రభా, ఆత్మీయమైన జీవితంలో మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ప్రతిఫలం దయచేసి వీరిని, వీరి కుటుంబాన్ని దీవించి
వీరి అవసరతలు తీర్చమని, రోజంతా నీ కాపుదలు దయచేయమని యేసయ్య ప్రేమ కలిగిన నామములో ఈ మనవులు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రియదేవుని పిల్లలు ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించింది. గాడ్ బ్లెస్ యు ఆల్.